ఎలాగైనా ఇవాళ నేను వాడిని గెలవాలని నన్ను నేనే ఛాలెంజ్ చేసుకున్నాను. కనిపెట్టారా సార్? మీకు కూడా తెలియకుండా చేద్దాం అనుకున్నారు, బట్ మీరు నా కోచ్, అందుకే కనిపెట్టేశారు. నేను కావాలనే ఫౌల్ చేయకుండా ఉండుంటే ఏం జరిగిండేది అనుకుంటున్నారు? ఇది గోల్డ్లో దొరికిండేది అంతే. పిఎం గ్రీటింగ్స్, సీఎం గ్రీటింగ్స్, స్టేట్ గవర్నమెంట్ నాకు ఇల్లు అలాట్ చేసింది, మనీ ఇచ్చింది, జాబ్ ఇచ్చింది, ప్రజలందరూ కూడా పొగట్టాం, మీడియా వాళ్ళందరూ నెత్తి మీద పెట్టుకుని ఊరేగడం, నెక్స్ట్ 4 ఇయర్స్కి 650 crores కాంట్రాక్ట్, ఇవన్నీ ఓకే. నేను కావాలనే ఫాల్ అయినందుకు స్విస్లో నా అకౌంట్లో 500 crores క్రెడిట్ అయ్యాయి. సార్, నా వరకు ఇదంతా బిజినెస్. నేను ఆటలో ఓడిపోయి బిజినెస్లో గెలిచాను. సార్, నేను మిమ్మల్ని ఎంతో నమ్ముతున్నాను, ఇది సీక్రెట్. ఒక ఇండియన్ ఒలింపిక్లు కూడా ద్రోహం చేశాడంటే మన దేశానికి, నా దేశానికి, నా ప్రజలకు అవమానం. అందువల్ల నువ్వు చేసిన అసహ్యాన్ని బయట ఎవరికి చెప్పను. యు డోంట్ వరీ.